नमस्कार ना पेर डाक्टर शेषगिरी सृष्टि नेनु ऐस्ट्रोलजी अंड वास्तु पंडित फ्रम हैदराबाद नेनु ई रोज मी मुंदुकी ओक कोत्त अंशं तीसुकोनि राबोतुन्नानु गोचारंलो गुरु मार्पु अक्टोबर 12 नुंचि अंतकंटे मुंदुगा सृष्टि ऐस्ट्रो चैनल नि देश विदेशाल्लो उन्न तेलुगु प्रेक्षकुलंदरू 7.5 लक्षल मंदिगा वीक्षिंचारु अंदुकु पेरु पेरुन अंदरिकी ना कृतज्ञतलंडि मी आदरण इलागे लभिस्ते नेनु త్వరలో 15.5 లక్షల మంది వ్యూవర్స్ రావాలని కోరుకుంటూ అలాగే ఇప్పుడు 12.5 వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు దాని కూడా త్వరలో 15,000 మంది 20,000 మంది సబ్స్క్రైబర్స్ కూడా చేసుకోండి నన్ను మీరు ఇలాగే ఆదరించండి ఆశీర్వదించండి ఇక విషయానికి వస్తే గురు 12 తారీఖు 2018 అక్టోబర్ నుంచి మారుతున్నాడు కదా వృశ్చిక రాశిలోకి అయితే ఒక మేషరాశి వారికి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి వాటికి ఏంటి ఏం చేయాలి వాటికి ఎలాంటి సమస్యలు రాబోతాయి వాటి యొక్క నివారణ ఏంటి అనేది నేను మీకు ఈ రోజు వివరంగా చెప్తానండి ముఖ్యంగా మేష రాశి వారికి అష్టమంలో సంచరించబోతున్నాడు గురు ఏమవుతుంది ఈ అష్టమ సంచారం వల్ల వీరికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరి యొక్క ఆరోగ్యానికై డబ్బు ఆకస్మికంగా ఖర్చు అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి డబ్బు ఆకస్మిక ధన నష్టాలు జరిగేందుకు అవకాశాలు ఉంటాయి అవి ఎలా సడన్గా మీకు ఎవరో వచ్చి పలానా చోట ప్లాట్ తక్కువగా ఇస్తాం రండి అందులో డబ్బు కట్టండి అంటారు మీరు అత్యాశకు వెళ్ళిపోయి తక్కువకి వస్తుంది కదా అని వెంటనే వెళ్ళి డబ్బు కట్టేస్తారు తీరా అది డబుల్ రిజిస్ట్రేషను అది ఫ్రాడ్ అది గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదో అలా ఈ డబ్బు మోసపోవడం కానివ్వండి లేదా సడన్గా ఎవరో వచ్చి మీకు ఏ స్కీమ్లోనో ఇంట్రెస్ట్ చూపిస్తారు రండి ఫలానా స్కీమ్లో చేరితే మీకు లక్షలు వస్తాయి కోట్లు వస్తాయి అని ఆశ చూపిస్తారు ఆ స్కీమ్లో మీరు వెళ్ళి వెనక ముందు చూడకుండా డబ్బు పెట్టేస్తారు తీరా చూస్తే అది రాత్రి బిచానా ఎత్తేస్తారు ఆ కంపెనీ అలా ధన నష్టం సంభవించేందుకు అవకాశం ఉంది మరే విధంగా అలాగే చీటీలలో ఎవరైనా పాడి చీటీలు వాళ్ళు పారిపోవడం కానీ ఎగ్గొట్టి పారిపోవడం కానీ అలా ఆ విధంగా ధన నష్ట సూచనలు ఉన్నాయి అలాగే మీకు కానివ్వండి మీ కుటుంబంలోని సభ్యులకు కానివ్వండి ఆకస్మికంగా వచ్చే అనారోగ్య సూచనలకు డబ్బు ఖర్చు పెట్టేందుకు అవకాశాలు ఎక్కువగా ఖర్చు కనిపిస్తున్నాయండి ఇక సంతానం కోసం సంతానం ఆరోగ్య సమస్యల కోసం సంతాన విద్య కోసం కానివ్వండి ఆకస్మికంగా కొంత అనుకోని ఖర్చులు మీకు మేషరాశి వారికి ఇప్పుడు అక్టోబర్ 12 తారీఖు నుంచి ఎదురయ్యేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయండి జాగ్రత్తగా ఉండండి ఎక్కడ తక్కువకి ఏది వస్తున్నాయంటే ఆశపడకుండా ఆచితూచి వ్యవహరించండి ఏదన్నా తక్కువకి లోన్లు వస్తున్నాయి తక్కువకి ల్యాండ్స్ వస్తున్నాయి ఇల్లులు వస్తున్నాయంటే దాన్ని ఆచితూచి బాగా అన్ని పరిశీలించుకోనండి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తానంటే ఎక్కడ పెట్టవా డబ్బులు ఇవ్వవాకండి ఎవరికి గుడ్డిగా షూరిటీలు పెట్టవాకండి ఇలా ఇన్వెస్ట్ షేర్లలో కూడా మీరు గుడ్డిగా షేర్లలో డబ్బులు పెట్టవాకండి షేర్లలో నష్టాలు వచ్చే సూచనలు ఆకస్మిక నష్టాలు బాగా వచ్చింది భారీ నష్ట సూచనలు కూడా ఈ మేషరాశి వారికి కనిపిస్తున్నాయండి ముఖ్యంగా షేర్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలా ఆచితూచి వ్యవహరించండి చేతిలో డబ్బు ఉంచుకోవడం అనేది చాలా ఈ మంచిది కాదండి ఈ మేషరాశి వారికి ముఖ్యంగా చేతిలో ధనం ఉంటే అది దొంగల పాలయ్యేందుకు కూడా అవకాశం ఉంది దొంగ చోరీ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి ఏటీఎం కార్డులు క్రెడిట్ కార్డులు అవి కూడా జాగ్రత్తగా పెట్టుకోండి వాటి వల్ల కూడా ధన నష్టం జరిగేందుకు అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి సో ఇది మేషరాశి వారికి నేను చెప్పే సూచనలు అండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మీ వ్యక్తిగత జాతకానికి నా ఈ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను నన్ను నేరుగా కానీ పర్సనల్గా కానీ ఫోన్లో కానీ సంప్రదించగలరు నా ఫీజు కేవలం 5 ప్రశ్నలకు 500 పూర్తి జాతకానికి ఇండియాలో 1,000 రూపాయలు అమెరికాలో 2,000 నమస్తే